అధినేత పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ఎంత, ఆయన అనుభవం ఎంత అంటూ పేర్కొన్నారు. శనివారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ వెటకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని, పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని వాహనమే నేరుగా ఇసుక లారీని ఢీకొట్టిందని, అయితే నాపై ఇసుక లారీతో దాడి చేశారని పవన్ మాట్లాడడం దారుణమని అన్నారు. అలాగే నరేంద్ర మోదీ కేసీఆర్ల వయసు గురించి మాట్లాడే దమ్ము పవన్ కుందా అని ఆమె ప్రశ్నించారు. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడుతుంటే పవన్ ఇసుక లారీల డ్రామా ఆడుతున్నారని అనురాధ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, వారు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా ఫిట్గా ఉన్నారు, చాలా దృఢంగా ఉన్నారు. పైపెచ్చు రాజకీయాల్లో కావాల్సింది వయసు కాదు, పరిణితి అవసరం. ఆ పరిణితి పుష్కలంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సకాలంలో స్పందించే గుణం ఉండాలి ప్రజా సమస్యలపై, ఆ గుణం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వారు 40 సంవత్సరాల అనుభవం వారికి ఉంది కాబట్టే ఈరోజు మరి విభజన జరిగిన రాష్ట్రాన్ని వారే ఒక తాటి మీదకు తీసుకురాగలరు, అభివృద్ధి చేయగలరు అనే ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి మరి వారికి ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు వారికి ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నదో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడే మీరు కేసీఆర్ వయసు గురించి అడిగే దమ్ము మీకుందా? ప్రధానమంత్రి మోడీ గారి వయసు గురించి మాట్లాడే దమ్ము మీకు ఉందా? ఆ దమ్ము ధైర్యం మీకున్నాయా? ఈరోజు కేసీఆర్ గారి వయసు 64 సంవత్సరాలు, మోడీ గారి వయసు 68 సంవత్సరాలు. మీరు వాళ్ళ గురించి కామెంట్ చేసే ధైర్యం మీకుందా? ఈరోజు ప్రపంచంలో మనం తీసుకుంటే, మన భారతదేశంలోనే తీసుకుంటే, నవీన్ పట్నాయక్ గారి వయసు 72 సంవత్సరాలు, మమతా బెనర్జీ గారి వయసు 63 సంవత్సరాలు, కేసీఆర్ గారి వయసు 64, మోడీ గారి వయసు 68, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి వయసు తీసుకుంటే 72 సంవత్సరాలు, రష్యా అధ్యక్షులు వయసు పుతిన్ గారి వయసు 66 సంవత్సరాలు. ఏం అనుభవం ఉంది మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రశ్నించడానికే పుట్టానని చెప్పే మీరు నిత్యం సమీక్షలతో, పర్యటనలతో, టెలికాన్ఫరెన్స్తో రోజుకి 18 గంటలు పనిచేసే వ్యక్తిని హేళనగా మీరు ప్రశ్నిస్తారా? వారి వయసు గురించి మీరు మాట్లాడతారా? అసలు ఏమాత్రమైనా మీకు తగునా? ఇకపోతే మీరు చాలా చోట్ల నేను నిలబడతాను, నిలబడి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాకుళం గురించి, శ్రీకాకుళంలో నిలబడతానని చెప్పిన మీరు తిత్లీ తుఫాన్ బాధితుల గురించి, వారికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అనంతపురంలో పోటీ చేస్తానని చెప్తారు. మరి అనంతపురం కానీ వెనుకబడిన జిల్లాలు, శ్రీకాకుళం జిల్లాలు, మరి 7 జిల్లాలకు సంబంధించి 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసేసుకుంటే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు, ఎందుకు ప్రశ్నించరు? గత నెల రోజుల నుంచి గోదావరి జిల్లాల్లో మరి తిరుగుతూ ఉన్నారు మీరు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేయాల్సిన, కాకినాడలో శాంక్షన్ చేయాల్సిన పెట్రో కాంప్లెక్స్ గురించి మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు? లోటు బడ్జెట్ గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఈ రకంగా మీరు పసలేని మాటలు, పసలేని విషయాలు మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారేమో కోడికత్త డ్రామా ఆడతారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇసుక లారీలు గురించి డ్రామా ఆడతారు. ఏమిటండి ఈ పద్ధతి? ఇసుక లారీ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? వీళ్ళున్న కారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బౌన్సర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ అందరు కలిపి 8 మంది ఆ కారులో ఉన్నారు. డ్రైవర్ వెళ్ళి ఇసుక లారీని కొట్టడం జరిగింది. ఆ లైన్ అంటే ఏదైతే రోడ్డు ఉందో ఆ మిడిల్ లైన్ని దాటుకుని కొట్టడం జరిగింది. మా దగ్గర ఆధారాలతో సహా మరి ఫొటోస్తో సహా ఉన్నాయి, మీ అందరికీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను.
దానికి వారిని ఏదో మేమేదో ఏదో ప్రయత్నం చేస్తున్నాము, వారిని ఏదో హాని చేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి వారు మాట్లాడటం నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.